నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సాయంత్రం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. కేబినెట్ లో చోటు దక్కిన వారికి ఫోన్ కాల్స్. టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు. రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి బెర్తులు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి పదవులు. ఇతర ఎంపీల్లో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు. చంద్రబాబు సహా ప్రముఖులు హాజరు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ అమలు. టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ పాక్ పోరు. మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు. బీజేపీ ఎంపీల్లో ఈసారి ఎవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయని ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంచయ్లకు కేబినెట్ బెర్త్లు దక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఇరువురికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఇటీవలే వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయని ఆసక్తి చర్చ జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ బీజేపీ ఆఫీస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శివాన్ని, మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా 30 కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అందులో తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 ఎంపీల్లో ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డికి తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా పార్టీ కోసం ఎంతో పనిచేసినటువంటి నాయకుల్లో గుర్తింపు పొందినటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఉంది. ప్రధానంగా ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొంతమంది తమకు మంత్రి పదవి దక్కుతుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కూడా వాళ్ల పేర్లు కూడా వినబడ్డాయి. దాదాపుగా తెలంగాణ నుండి ఎన్నడూ లేని విధంగా 8 స్థానాల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలుపొందారు. అందులో నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డీకే అర్ణ, అదేవిధంగా మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి వంటి వాళ్ళు కూడా తమ పేర్లు వినబడుతున్నాయన్నటువంటి ప్రచారం జరిగింది. ప్రధానంగా మహిళా కోట నుండి డీకే అర్ణకు ఈ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా బీసీ నాయకుడు, అదేవిధంగా పార్టీ కోసం ఎంతో పనిచేసినటువంటి అరవింద్, ధర్మపురి అరవింద్ కూడా చోటు దక్కుతుంది అన్నటువంటి ప్రచారం జరిగింది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. మొత్తంగా తెలంగాణ నుండి కేవలం ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది ప్రస్తుతం అన్నటువంటి తెలుస్తూ ఉంది. అయితే 8 మరికొంతమందికి అంటే 2 మంత్రివర్గ విస్తీర్ణంలో లభించే అవకాశం ఉంది. అందులో భాగంగా వీళ్ళందరికీ తర్వాత స్థానం దక్కే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా బీజేపీ వర్గాల్లో వినబడుతుంది. ప్రధానంగా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరు పార్టీ
పునాదుల నుండి పనిచేసినటువంటి వ్యక్తులు, కార్యకర్తలుగా పనిచేసి పార్టీ తెలంగాణలో బలోపేతంగా పనిచేసినటువంటి నాయకులకు ప్రధానంగా వీళ్లకు గుర్తింపు లభించిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. డికేఆర్న అదేవిధంగా ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు వాళ్ళు ఇతర పార్టీల నుండి రావడం, అదేవిధంగా మిగతా వీళ్ళు సీనియర్లు కావడం వల్ల ఇప్పటి వరకు బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ నుండి పార్లమెంట్ నుండి గెలవడం, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి కూడా రెండోసారి ప్రాతినిధ్యం వహించడంతో పాటు వాళ్లకు ప్రధానంగా ఈ ముఖ్య నేతలు కావడం బీజేపీలో వాళ్ళందరికీ మొదటి మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటిది కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా గతంలో అంటే ఎన్నికల సమయంలోనే బండి సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. అదే సమయంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గంలో బండి సంజయ్కు చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే అప్పుడు పార్టీ ప్రధానంగా వాళ్లకు ఉన్నటువంటి స్థానాన్ని కల్పించి అప్పుడు పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమించారు. ప్రస్తుతం అంటే ఇక్కడ రాజకీయంగా కూడా తెలంగాణలో మరికొన్ని సమీకరణలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అంటే ఈటల రాజేందర్ గాని తర్వాత ధర్మపురి అరవింద్ గాని తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి తెలంగాణ నుండి చోటు లభించడం, అయితే కేంద్ర మంత్రిగా అంటే కేబినెట్ ర్యాంకు స్థానంలో కిషన్ రెడ్డికి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ కూడా ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఆయనకు కూడా పెద్ద పదవి లభించే అవకాశం ఉందన్నటువంటి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ వైపు జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అయితే అసెంబ్లీలో కూడా మంచి స్థానాలు లభించడం, 8 స్థానాల్లో విజయం సాధించడం, అదేవిధంగా పార్లమెంటులో కూడా వాళ్ళు అనుకున్న స్థానాలు 8 లభించడం వల్ల ఇటు తెలంగాణ రానున్న ఎన్నికల్లో అధికారం వైపు రావాలి, అధికారం చేపట్టాలి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా జాతీయ నాయకత్వం ఇక్కడ ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. గతంలో లాగా ఉన్నటువంటి బీజేపీ ప్రస్తుతం బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా జాతీయ నాయకత్వం పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా దక్షిణాదిన ప్రత్యేకంగా ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో మొదటి నుండి ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఇటు బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి చోటు లభించడంతో బీజేపీ శ్రేణుల్లో కూడా ఆనందోత్సవాలు వెలువడుతున్నాయని చెప్పవచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. తిరుపతి రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ స్కామ్ బయటపడింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అండతో సబ్ రిజిస్ట్రార్ శోభారాణి రెచ్చిపోయింది. స్టాంపులు అమ్మిన సొమ్మును లక్షలో కాజేసింది. నామమాత్రపు విచారణతో ఈ విషయాన్ని ముగించడాన్ని, కోటి రూపాయలు డీల్ కూడా కుదిరినట్లు సమాచారం. అందుకు సంబంధించి వైసీపీ అనుకూల అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, జూనియర్ అసిస్టెంట్ షా బుద్దీన్లపై తీవ్ర ఆరోపణలున్నాయి. వందల సంఖ్యలో వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 2000కు పైగా రోజువారి కార్యాలయ నగదు బ్యాంకులు జమ చేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నట్లు తెలుస్తుంది. అడుగోలుగా దోచేసిన సొమ్ముతో పై అధికారులను ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభమైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరి కోసం
895 కేంద్రాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఉదయం 10:30 ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 1 వరకు జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. వ్యాప్తంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలలో ఈరోజు దాదాపు 403,000 మంది పైగా అభ్యర్థులు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రాయనున్నారు. ఇక గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు అభ్యర్థులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతిచ్చింది. ఇక 10 ఎగ్జామ్ సెంటర్ గేట్లను కూడా పోలీసులు క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఇక గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా, అదేవిధంగా ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని గ్రూప్ 1 సెంటర్ల దగ్గర, అదేవిధంగా ఓఎంఆర్ షీట్లు, ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ సంబంధించిన ప్రక్రియను కూడా అన్ని పకడ్బందీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులందరినీ కూడా అధికారులు లోపలికి పంపించారు. ఇక గ్రూప్ వన్ స్థాయి పోస్టులకు తెలంగాణ అంటే పరిపాలనా విభాగంలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఎంపీడీఓ నుంచి డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్టీఓ, ఇలాంటి గుర్తింపు ఎంతో అత్యున్నత స్థాయి గుర్తింపు పొందిన ఉద్యోగాలను ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ తోటే సాధించుకోవచ్చు. అయితే గతంలో 2 పరీక్షలు రాసినప్పటికీ కూడా వివిధ కారణాలతోటి గ్రూప్ 1 ఎగ్జామ్లు రద్దయిపోయాయి. ఇక ఈసారి అలాంటి జరగకుండా అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చూసుకుంది. ఇక 563 పోస్టులకు ఈరోజు దాదాపు 403,000 మంది రాస్తున్నారు. అంటే ఒక్క పోస్టుకి 715 మంది అభ్యర్థులు మధ్య పోటీ నెలకొంది. ఇక ఈ ప్రిలిమ్స్ తర్వాత వెంటనే తర్వాత ప్రిలిమినరీ కీ వస్తుంది. ఆ తర్వాత 1:50 రేషియోలో మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక దాదాపు డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్, ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ, పంచాయతీరాజ్ సంబంధించిన ఇతర మంచి అధిక ప్రాధాన్యత ఉన్న పోస్టులు అన్నీ కూడా ఈ గ్రూప్ 1 కిందకే వస్తాయి. దాదాపు పరిపాలనా విభాగంలో అధిక ప్రాధాన్యత సంతరించుకున్న 18 విభాగాలకు సంబంధించి పోస్టులు ఈ గ్రూప్ 1లో ఉంటాయి. అందుకే అభ్యర్థులందరూ కూడా ఈ గ్రూప్ 1లో రాస్తే ఒకటేసారి మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందొచ్చు అని కూడా అభ్యర్థులు భావిస్తారు. అయితే గతంలో తెలంగాణలో గ్రూప్ 1 503 పోస్టులకి నిర్వహించినప్పుడు 380,000 మంది మాత్రమే అప్లై చేస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య కూడా దాదాపు 20,000 నుంచి 30,000 వరకు అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పోటీ కూడా ఈసారి ఎక్కువైంది. అయినప్పటికీ అభ్యర్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఈసారి తమ అదృష్టాన్ని, అదేవిధంగా ఇన్ని రోజులు తమ చదువుకున్న దానికి ఈరోజు ఎగ్జామ్లో వాళ్ళు ఎగ్జామ్ ద్వారా తమని తాము నిరూపించుకొని ఉన్నారు. ఇక మొత్తానికి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఈసారి ప్రశాంతంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా సెంటర్ సంబంధించిన సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు ఇతర సూపరింటెండెంట్ ఆఫీసర్లు, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీలో కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా సీసీ కెమెరాల ద్వారా ఈ పరీక్ష నిర్వహణ కూడా అధికారులు అక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇక 1 వరకు ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇక్కడ జిరాక్ సెంటర్లు ఇలాంటివన్నీ కూడా అధికారులు ఇప్పటికే మూసివేయించారు. ఇక కొంతమంది ఎవరైతే 10 లోపలికి ఎగ్జామ్ సెంటర్ చేరుకోలేరో వాళ్ళందరినీ కూడా అధికారులు, పోలీసులు అనే ఎవరు అనుమతించట్లేదు. అంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా అభ్యర్థులు చేరుకోకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోవడంతో గేట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర షురూ కానుంది. ఎన్నికల కోడ్ ముగియనుండటంతో పూర్తి స్థాయి పదవులపై ఫోకస్ పెట్టిన హస్తం నేతలు కసరత్తులో ఉన్నారు. దీంతో ఆశావోలంతా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మరి ఎవరిని పదవులు వరించనున్నాయి, ఎవరికి ఏ పదవులు దక్కనున్నాయి, సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఎవరున్నారు, వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందేరానికి వేరైంది. ఎన్నికల కోడ్ ముగియడంతో వీలైనంత త్వరగా పదవులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. దీంతో ఆశావహులంతా గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల మన్ననలను పొందే ప్రయత్నంలో ఉన్నారు. అయితే పదవుల కోసం అనేకులు పోటీ పడుతున్నా, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి
టికెట్ ఇవ్వని నేతలకు మాత్రమే అవకాశం ఇచ్చే యోచనలో ఉంది రాష్ట్ర నాయకత్వం. కొత్తగా పార్టీలో చేరిన వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఇప్పట్లో ఎలాంటి పదవులు లేవని తేల్చి చెబుతున్నారు. మరోపక్క ఎన్నికల కోడుకు ఒక్కరోజు ముందే 37 మంది నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అఫీషియల్గా జీవో రాకపోవడంతో వారెవ్వరూ బాధ్యతలు స్వీకరించలేదు. ఇక కోడ్ ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు పాలనా వ్యవహారాలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో 37 మంది చైర్మన్లు 1-2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరో 17 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించే యోచనలో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించడంతో ఆశావాహులంతా సీఎం, మంత్రులు గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో పార్టీ తమకు ఇచ్చిన హామీలు, తాము పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ తమకే పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నేతలే కాదు, ఢిల్లీ స్థాయి నుంచి రికమెండేషన్ రావడంతో పదవుల భర్తీ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే కీలకమైన విద్యామిషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, వ్యవసాయ కమిషన్లతో పాటు విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకం తదితర వాటి భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్లు ఎమ్మెల్యే స్థాయి నాయకులకి ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోపక్క 100కు పైగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉండగా ఇప్పటి వరకు 50 లోపే భర్తీ కాగా మిగిలినవి నియామకాలు చేయాల్సి ఉంది. అయితే ఈ పోస్టుల కోసం అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, భవానీ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్లు, పార్టీ కోసం పనిచేస్తున్న కైలాష్ నేత చారుకొండ వెంకటేష్ తదితరులతో పాటు జిల్లా స్థాయిలో గాంధీభవన్లో పార్టీ కోసం పూర్తిగా అంకితమై పనిచేస్తున్న నాయకులు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వీరి ఎంపిక విషయంలో గతంలో మాదిరి కాకుండా విద్యార్హతలు, సేవలను దృష్టిలో ఉంచుకుని పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. పదవుల భర్తీ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఆసక్తి నెలకొంది. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుని వస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 6 మంత్రి పదవులు ఉండడం, అవి కూడా సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాల్సి ఉండడంతో సామాజిక సమీకరణలు, పార్టీ విధేయత అన్న అంశాల ఆధారంగానే ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పోస్టులు తక్కువగా ఉండడం, ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడం కారణంగా నామినేటెడ్ పదవుల భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. అదే సమయంలో మరింత ఆలస్యం చేస్తే పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో ఏది ఏమైనా 4-5 రోజుల్లో అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని డిసైడ్ అయిందట రేవంత్ సర్కార్. మొత్తానికి పదవుల భర్తీపై కసరత్తు ప్రారంభించడంతో హస్తం పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. తమ ప్రయత్నాలు ఫలిస్తాయా, అనుకున్న పదవి దక్కుతుందా అని ఆశావహులు టెన్షన్గా ఎదురుచూస్తున్నారు. మరి సీఎం రేవంత్ ఎవరిని ఖరారు చేస్తారు, ఎవరిని పక్కన పెడతారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టింది పోలీస్ యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కేసులను విచారించేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రధాన కేసుల్లో ఏళ్ల నుంచి అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్పై మరింత దృష్టి సారించనుంది. ఇందుకోసం ఎస్పీలు కమిషనర్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవిగుప్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టి నిందితులుగా ఉన్న వారికి వారెంట్లను క్లియర్ చేయాలని జిల్లాల ఎస్పీలు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలికంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలన్నారు.
చిన్న చిన్న కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఒకవేళ ఇద్దరిలో ఒకరు అంగీకరించని పక్షంలో ఇలాంటి కేసులను వదిలేయాలని సూచించారు డీజీపీ రవిగుప్తా. ఇక డీజీపీ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులపై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీలు. అలాగే పాత కేసుల వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసులలో అలసత్వంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇక కేసుల వివరాలు ఓసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతుండగా వాటిలో 5% పెండింగ్ కేసులుగా నమోదవుతున్నాయి. ఇందుకు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. సైబర్ సిఐడి, సిసిఎస్లలో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతుందని, వివిధ రాష్ట్రాల్లో దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇటీవల కాలంలో వేలాది కేసులు సైబర్ క్రైమ్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ప్రతి సంవత్సరం పోలీసులు విడుదల చేసే యాన్యువల్ రిపోర్ట్ను బట్టి గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2023 వరకు చూసుకుంటే ఈ సంఖ్య దాదాపు 50,000 చేరుకుంది. ఇకపోతే హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి పిఎస్లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే దానికి బాధ్యులుగా ఎస్హెచ్ఓలపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. అంతేకాదు, జీరో పెండింగ్ కేసుల రిపోర్ట్ అయితే గనుక ఆ పిఎస్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా మొత్తానికి పోలీసు యంత్రాంగం అంతా పెండింగ్ కేసులపై దృష్టి సారించింది. కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారం దిశగా ఇక నుంచి ప్రతి వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. మరోవైపు నాలాలు మనుషుల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. వర్షాల సమయంలో జరిగే ప్రమాదాలకు అధికారులు చెక్ పెడతారా? వర్షాకాలంలో ప్రమాదాల కారణాలకు జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కాగా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవలసి వస్తుంది. గ్రేటర్లు చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. అనేక ప్రాంతాలు తటాకాలను తలపిస్తాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ఏ పక్క ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని జనాలు భయపడుతున్నారు. భారీ వర్షాలకు నాలాలు తెరిచి ఉండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రేటర్ సిటీలో గంట సమయంలో 2 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు, ఇక అంతే సంగతులు. ఎక్కడ రోడ్డు ఉందో, ఏ నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలో ఏదో ఒక చోట మృత్యువడికి చేరుతున్నారు. కొన్నేళ్లుగా నాలాలు జనాన్ని మింగేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిలకలగూడ వద్ద నిండు గర్భిణి నాలాలో పడి మృతి చెందింది. 3-4 ఏళ్ల క్రితం మల్కాజ్గిరి ప్రాంతంలో ఓ చిన్నారి నాలాలో కొట్టుకుపోయింది. సరూర్ నగర్ వద్ద నవీన్ అనే వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందారు. హిమాయత్ నగర్లో ఒక వ్యక్తి, సికింద్రాబాద్ కలాసిగూడ వద్ద చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందారు. 3 వారాల క్రితం కురిసిన వర్షాలతో బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద నాలాలో ఇద్దరు మృత్యుబాధపడ్డారు. వీటన్నింటికీ బల్దియా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు ఉన్నాయి. సిటీలో బల్దియా అధికారులు, వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి జనాలు మృత్యువాతపడుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఉన్నతాధికారులు,
జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను హెచ్చరించింది. దీంతో వాటర్ బోర్డ్, జీహెచ్ఎంసీ సంస్థలు వర్షాకాలంలో జనాల భద్రతపై ఫోకస్ చేశాయి. నగరంలో వర్షం నీటి నాళాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేగంగా పనులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు నాళాలకు ఫెన్సింగ్ పనులు, పాడైన మ్యాన్ హోల్స్ రిపేర్లు పూర్తి అయితే ప్రమాదాలకు తావు ఉండదు. ఇక సిటీలోని నాళాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.